వినయ్ భాను రెడ్డి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు గవర్నర్ తమిళిసై. అంతకుముందు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావుతో పాటు ప్రజాప్రతినిధులు కల్నల్ వినయ్ భాను రెడ్డికి నివాళులు అర్పించారు. అరుణాచల్ ప్రదేశ్లో ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన లెఫ్టినెంట్ కల్నల్ వినయ్ భాను రెడ్డి భౌతిక కాయం నిన్న సాయంత్రం హైదరాబాద్ కు చేరుకుంది. బేగంపేట ఎయిర్పోర్ట్ స్టేషన్లో వినయ్ రెడ్డి పార్థివ దేహానికి కన్నీటి నివాళులు అర్పించారు ఆయన తండ్రి. అక్కడి నుంచి మల్కాజ్గిరి దుర్గానగర్లోని నివాసానికి భౌతిక కాయాన్ని తరలించారు. అక్కడి నుంచి ఆయన స్వగ్రామమైన యాదాద్రి జిల్లా బొమ్మల రామారానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అరుణాచల్ ప్రదేశ్లోని దిరాంగ్ జిల్లాలో ఈ నెల 16న ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో లెఫ్టినెంట్ కల్నల్ వినయ్ భానురెడ్డి మృతి చెందారు. గురువారం ఉదయం 9:15 ప్రాంతంలో హెలికాప్టర్కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయాయి. సింగే నుండి మిసామారి వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఉపల వినయ్ భానురెడ్డి మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.